పట్నంలో పల్లె ముచ్చట్లు బై సుశీలమ్మ ఛానల్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మామూలుగానే మా పంచరుకు మీద కూర్చొని ముచ్చట్లు ఆడడం మొదలుపెట్టాము. నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది, అది మా బృంద సభ్యులతోటి యూట్యూబ్ వ్యూవర్స్ తోటి పంచుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్య చదివాను, రాజస్థాన్లో ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్ల పేరుతోటి ఊర్లో వాళ్ళు చెట్లు నాటుతారట బంజరు భూమిలో. అంటే అవి కూడా ఉపయోగకరమైన చెట్లు, ఫలాలనిచ్చే చెట్లు కానీ వుడ్నిచ్చే చెట్లు కానీ. ఆ పాపకు వివాహ యోగ్యత వయసు వచ్చేసరికి ఆ చెట్లు పెద్దవయ్యి వాటి మీద ఆదాయం రావడం మొదలవుతుందట. ఆ రకంగా ఆదాయం రావటమే కాకుండా మనకి పర్యావరణం కూడా రక్షించబడుతుంది. అది వైల్డ్ ఫారెస్ట్రీ కాకుండా చక్కగా ఉపయోగకరమైన చెట్లతోటి సోషల్ ఫారెస్ట్రీ కూడా ఏర్పడుతుంది అన్నమాట. ఆ రకంగా మన ఊళ్ళల్లో కూడా చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడిగాను. అది చాలా మంచి ఐడియా చెప్పావు అమ్మాయి, తప్పకుండా మన ఊళ్ళో ఎవరికి ఇంట్లో ఆడపిల్ల పుట్టి, ఆడపిల్లే కాదు మగపిల్లాడైనా శిశువు జన్మించినప్పుడల్లా తప్పకుండా మన బంజరు భూములను అలా వదిలేయకుండా చెట్లు నాటి అవి కాస్త వాటంతట అవి నిలదొక్కుని పెద్దవయ్యేదాకా మనం పోషిద్దాము. మన ఊరు నలుగురికి ఆదర్శంగా నిలవాలి అంది సులోచన అత్తమ్మ. తప్పకుండా అత్తమ్మ, ఇంక నుంచి మనం ఒక ప్రతిజ్ఞ పూనుకొని తప్పకుండా అలా చేద్దామన్నాను నేను. మీరందరూ కూడా తప్పకుండా మీ ఊళ్ళలో ఎవరింట్లో శిశువు జన్మించినా సరే మనకున్న బంజరు భూమిని ఉపయోగించుకుని ఉపయోగకరమైన చెట్లు, ఫలాలనిచ్చే చెట్లు కానీ వుడ్ అంటే కల్పనిచ్చే చెట్టు కానీ తప్పకుండా పెంచుకోండి. నలుగురు ఒకటిగా మాట్లాడుకుని కదిలితే మనం చేయలేని పని అంటూ ఏమీ ఉండదు అనేది నా అభిప్రాయం అన్నమాట. సరే, ఇంకా మామూలు కబుర్లలో పడ్డామన్నమాట. మా సునంద చిన్నప్పటి విషయం ఒకటి జ్ఞాపకం వచ్చింది నాకు. అప్పుడు సునందకు 5 ఏళ్ళు అట్లా ఉంటాయేమో, ఒకరోజు సీరియస్గా నా దగ్గరికి వచ్చింది. అది కొంచెం చామంతి ఛాయలో ఉంటుందన్నమాట. అమ్మ అమ్మ, నేను ఇలాగా ఎందుకు తెల్లగా లేను, ఎందుకు తక్కువ రంగులో ఉన్నాను అని అడిగింది. అని అడిగితే, మీ నాన్న కొంచెం రంగు తక్కువ కదమ్మా, అందుకని నాన్న రంగు వచ్చిందిలే నీకు, మీ పెద్ద అత్తయ్య కూడా కొంచెం రంగు తక్కువ ఉంటుంది కదా, అత్తయ్య రంగు నాన్న రంగు వచ్చి ఉంటుందిలే నీకు అని చెప్పాను. అది అప్పుడు చాలా సీరియస్గా నన్ను ఒక క్వశ్చన్ అడిగింది. అది ఏం క్వశ్చన్ అడిగింది అనేది వాటి ట్విస్ట్ అన్నమాట. అది అడిగిన క్వశ్చన్కి నాకు చాలా ఆశ్చర్యం వేసింది, అది అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతుందా అని. హలో వ్యూయర్స్, మీరు కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సర్వే జన సుజనోభవంతు, సర్వే సుజన సుఖినోభవంతు. నమస్కారం.